హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రత్న బ్లాగ్స్. ఈరోజు కోకోనట్ రైస్ తయారు చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో పేస్ట్ చేసి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో నెయ్యి వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత జీడిపప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత దానిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు పాలు పోసుకోవాలి, కొబ్బరి పాలు. నేను బ్రౌన్ రైస్ వాడాను. 1 గ్లాస్ బియ్యం కడిగి నానపెట్టుకుని ఉంచుకుని అవి ఫ్రై అయిన తర్వాత వాటిలో వేసి 3 గ్లాసుల కొబ్బరి పాలు పోసాను. తర్వాత దాంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చూస్తే గుమగుమలాడే కోకోనట్ రైస్ తయారై ఉంటుంది.